తెలుగు బుల్లి తెరపై ఈ మధ్య యాంకర్లు తమ జోరు బాగానే కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు బుల్లి తెరపై యాంకర్లు ఎంతో సాంప్రదాయంగా కట్టుబొట్టుతో కనిపించేవారు. కానీ ఎప్పుడైతే జబర్దస్త్ కామెడీ షోలో హాట్ యాంకర్ అనసూయ ఎంట్రీ ఇచ్చిందో ట్రెండ్ అంతా మార్చేసింది. చిట్టిపుట్టి డ్రెస్సులతో మత్తెక్కించే మాటలతో కుర్రకారు గుండెల్లో గుబులి పుట్టించింది. అతి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న అనసూయ తర్వాత ఇతర ఛానల్స్లో యాంకర్గా, ప్రైవేట్ ప్రోగ్రామ్స్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ జబర్దస్త్కి గుడ్ బై చెప్పింది. ఇక ఆ తర్వాత అనసూయ స్థానంలో రష్మి ఎంట్రీ ఇచ్చింది. అయితే రష్మి అప్పటికే సినిమాలో నటించింది, కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. యాంకర్ అనసూయ స్థానంలో జబర్దస్త్ యాంకర్గా ఎంట్రీ ఇచ్చిన రష్మి గతంలో అనసూయ కన్నా పదాకులు ఎక్కువే చదివింది. ఈ అమ్మడు కూడా చిట్టిపొట్టు డ్రెస్సులు వేస్తూ వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ కుర్రకారికి మత్తెక్కించింది. అంతేకాదు, రష్మికి కూడా తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ రావడంతో వెండి తెరపై వరుసగా హీరోయిన్ ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా పాపులారిటీ ఉన్నప్పుడే ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్న రష్మి సోషల్ నెట్వర్కింగ్ ద్వారా హాట్ ఫోటోలు, ఆసక్తికర పోస్టులు చేస్తూ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీని హీట్ ఎక్కిస్తుంది. ప్రస్తుతం రష్మికి సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో ఈ అమ్మడు ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన హోలీ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత యువ అనే సీరియల్లో కూడా నటించింది రష్మి. 2010లో తెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో రష్మి సహాయ నటిగా చేసింది. ఆ తర్వాత ఒక రియాలిటీ డ్యాన్స్ షోలో రష్మి డ్యాన్స్ చూసిన నటి సంగీత సినిమాకి అవకాశం ఇప్పించింది. అలా కందెన్ చిత్రంలో నర్మద అనే పాత్రను రష్మి పోషించింది. 2011లో తమిళ్లో వచ్చిన కందెన్ అనే శృంగార చిత్రంలో నటించి తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఇన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపు జబర్దస్త్ కామెడీ షోతో రావడం చాలా ఆనందంగా ఉంటుందని పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది అందాల భామ రష్మి. నేడు రష్మికి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలందరూ రష్మికి విష్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా మీ కామెంట్ రూపంలో రష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను పెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అలా సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?